हाय फ्रेंड्स, वेलकम टू पलनाडु किचन्स। चपाती रेंडु मूडु रोजुलैना मेत्तगा उंडडानिकि इला पिंडि कलुपुकुंटे चाला बागुंटुंदंडि। मनं जर्नीलकु वेल्लिनप्पुडु कूडा रेंडु मूडु रोजुलैना इला कलुपुकुंटे पिंडि साफ्ट्गा उंटायंडि। చూసారు కదా, నేను ఒక అర కేజీ పిండి తీసుకుంటున్నానండి. అలాగే మనం టీ గ్లాసులు ఉంటాయి కదా, ఆ టీ గ్లాసు కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి. చూసారు కదా, మనం పాలు పోసుకున్న తర్వాత పిండి అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా మనం బాగా కలుపుకోవాలండి. ఆయిల్ కలిపిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని మనం ముద్దలాగా కలుపుకోవాలండి. మరి మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా చపాతీలు వచ్చేటట్లు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపాను. దీన్ని ఒక 30 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి. పిండి కొంచెం నానితే బాగా వస్తాయండి చపాతీలు. చూసారు కదా, 30 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం చపాతీ చేసుకోవడానికి సరిపడినంత పిండి తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం పీట చపాతీ రుద్దేటప్పుడు కింద పిండి పడకుండా ఉండటానికి నేను పేపర్ వేసుకున్నానండి. అప్పుడు కింద ఫ్లోర్ మీద పడకుండా ఉంటుంది. చూసారు కదా, పీట మీద కొంచెం పిండి వేసుకొని మనం మామూలు చపాతీ ఎలా రుద్దుకుంటామో అలా చేసుకొని ఇప్పుడు చపాతీ రుద్దిన తర్వాత పైన కొంచెం ఆయిల్ రాసుకోవాలి. మడతల మీద కూడా ఆయిల్ రాసుకొని బ్రష్తో రాస్తే కొంచెం తక్కువ ఆయిల్ పట్టిద్దండి. చూసారు కదా, నేను పీట కూడా కొంచెం అతుక్కోకుండా ఉండడానికి కొంచెం రాశాను. చూసారు కదా, ఇలా మనం చపాతీని మళ్ళీ ఇంకొకసారి మడతలో పెట్టిన తర్వాత రుద్దాలి. ఇలా అన్నిటినీ రుద్దిన తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేయకపోయినా పర్వాలేదండి. చూసారు కదా ఎలా పొంగుతున్నాయో చపాతీ. ఇలా పొంగిందంటే చపాతీ చాలా సాఫ్ట్గా వచ్చిద్దండి. 2-3 రోజులైనా మనకి చపాతీ ఇలానే ఉంటుందండి, గట్టిగా ఉండదండి. చూసారు కదా, ఇలా మొత్తం చపాతీల్ని ఇలా కాల్చుకోవాలి. చాలా బాగుంటుందండి తింటుంటే కూడా. చూసారు కదా, చాలా సాఫ్ట్గా పొరలు పొరలుగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నా వీడియోస్ మీకు వస్తాయి.